కింద ఏదో పేరు ఉందన్న, ఆ పేరు అసలు ఆ పేరుకి ఏంటి? మీకు ఎప్పటి నుంచి సంబంధం? పేరేంటి నాకు ఊగదొలినప్పటి నుంచి నాకు ఈ పేరు తెలుసు. ఆయన ఊగలో నేను బతకడం ప్రారంభించాను. ఆ టాటూ ఎంచుకోవడం కారణం ఏంటంటారు? నేను ఒకవేళ నాకు ఏదైనా పొరపాటుగా మర్చిపోయి ఏమైనా జరిగి గతం మర్చిపోయినా సరే ఈ పేరు నాకు ఇక్కడ ఉండిపోవాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే నాకు ఇక్కడ ఉంటాడు ఎప్పుడు ఇక్కడ కూడా అందరు కనిపించేలా చేసుకున్నాను. అంటే కొంతమంది అమ్మ పేరు, ఇంట్లో వాళ్ళ పేరు, ఫ్యామిలీ ఎన్ని వేసుకుంటారు? కళ్యాణ్ గారు మీకు ఏ విధంగా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారా? నాకు అమ్మ నాన్నగారంటే ఎక్కువ. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఆ, తెలంగాణలో నా, ఈ రెండు కలిపితే అన్న. అందుకే బాగుంది నాకు అన్న అయ్యాడు. ఓకే, గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నా నేను. అంటే ఈ టాటూ చూసి ఇంట్లో వాళ్ళు కానీ ఏ విధంగా ఎలాంటి ఏం మాట ఏమనలేదు మమ్మల్ని? లేదు లేదు, మా ఇంట్లో నాకంటే పెద్ద ఆయన, మా అమ్మ నాకు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అని చెప్తున్నాను. ఎప్పుడు మీకంటే ఒక పెద్ద ఆయన ఉన్నారు మీతో అంటారా? నో డౌట్, మా కుటుంబానికే కాదు రెండు రాష్ట్రాలకు ఆయన ఉంటాడు. చాలా బాగున్నారు. కరోనా, కరోనా ఎలా ఎదుర్కొంటున్నారు, అలా కరోనా పరిస్థితి ఏంటంటారు? అసలు విన్నాను కరోనా టైంలో జనసేన పార్టీ నుంచి మీ వరకు మీరున్న సాయంకి చాలా చేశారన్న, అసలు అలా మీకున్న పొజిషన్లో అంత సాయం చేయడానికి ఎలా కుదిరింది ఏంటంటారు? ముందుగా ఆ విషయంలో అయితే నాకు సహకరించిన ప్రతి ఒక్క జనసైనికునికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది ఎలా బతకాలి అని ఆలోచిస్తున్న సమయంలో మేమున్నాము అని చెప్పి జనసేన పార్టీ నుంచి పేద ప్రజలకు కానీ, అన్ని విధాలుగా ఉన్న కొంత కుటుంబ సభ్యులకు కానీ, మినిమం మేము బతకగలుగుతాం అనుకున్న కుటుంబాలకు కూడా జనసేన పార్టీ నుంచి సాయం అందించడం జరిగింది. దానికి సహకరించిన నా జనసైనికులకు, వీర మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కొంతవరకు నాకు ఇందాక ఇంటర్వ్యూ ముందు చెప్పారు మీ పరిస్థితులు. ఇంత ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఆ రాజకీయాల్లో మీ సొంత డబ్బులతో కొచ్చిపెట్టి వీళ్ళందరికీ చేయడం వల్ల మీ పరిస్థితి ఏంటంటారు? ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ కుటుంబ పరిస్థితి ఏంటంటారు? అసలు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే కుటుంబ పరిస్థితి అంటే రాజకీయంగా ఎదగాలని మా తాతల తండ్రుల నాటి నుంచి కూడా రాజకీయాల్లో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారి వల్ల, ముందుగా చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాలకు రావడం జరిగింది 2008. అది తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.